నమస్తే అర్చన మేడం ఉషా గారు మనీని అట్రాక్ట్ చేయాలన్నా సోర్సెస్ని అట్రాక్ట్ చేయాలన్నా ఫస్ట్ మన థాట్స్ ఏ విధంగా ఉండాలి బ్లాకేజెస్ ఏర్పడకుండా ఉండాలంటే చక్రస్ని ఎప్పటికప్పుడు యాక్టివ్ చేయాలని చెప్తూ ఉంటారు ఫస్ట్ మనలో బ్లాకేజ్ ఏర్పడుతుంది బ్లాకేజ్ ఏర్పడడానికి రీజన్ అని తెలుసుకోవాలన్నా ఏ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్స్ లేని చెప్తుంది అంటారు ఈ బ్లాకేజెస్ గురించి ఉషా గారు మనకు ఒక్కొక్కసారి తెలియకుండానే మనం నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాము అండ్ మనకు తెలియదు కూడా అసలు ఎలా ఆలోచిస్తున్నాము అనేది కూడా అంటే చిన్న చిన్నవి కూడా మ్యాటర్ అవుతాయండి ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటాం సపోజ్ మనకు ఏదైనా బిజినెస్ ఉన్నప్పుడు ఫ్యాక్టరీలో ఇంట్లో కానీ ఎక్కడైనా కూడా కొన్నిసార్లు డబ్బులు వస్తాయి మన దగ్గరికి ఒక పెద్ద అమౌంట్ కానీ చిన్న అమౌంట్ కానీ ఎవరికన్నా మనకి ఇచ్చేది ఉంది అనుకోండి మనం అనుకుంటూ ఉంటాం కదా ఈ డబ్బులు రాగానే డబ్బులు ఇవ్వాలి అని అది అసలు రాంగ్ చెప్పాలంటే అలా ఎప్పుడు అనుకోవద్దు మనం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి మనీ మనం వచ్చినాకనే ఇస్తాను అని అనుకుంటారనమాట అది కాకుండా అండ్ చాలా వరకు డబ్బులు రాగానే మనం డబ్బులు ఇచ్చే వాళ్ళకుంటే ఇమీడియట్గా ఇచ్చేస్తాం డబ్బులు రాగానే ఇచ్చేస్తూ ఉంటాం కానీ అక్కడ లక్ష్మి మన ఇంట్లోకి వచ్చినాక కొద్దిసేపు అయినా మన దగ్గర పెట్టుకోకుండా ఎలా చేయగల హోల్డ్ చేయాలి అంటే అది కొంచెం ఆ స్పేస్ ఇవ్వాలి డబ్బులు వచ్చినాక దానికి మనం గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వాలి అలా కాకుండా డబ్బులు రాగానే ఇచ్చే వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చేస్తూ ఉంటాం మనం చేయాల్సింది ఏంటి అంటే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మన దగ్గర పెట్టుకోవాలి అండ్ ఒకవేళ వచ్చేవాళ్ళు ఉన్నా కూడా ఒక టూ అవర్స్ తర్వాత కలెక్ట్ చేసుకోండి అన్న చెప్పొచ్చు మనం కానీ రాగానే ఇచ్చేస్తూ ఉంటాం అప్పుడు లక్ష్మి ఎలా ఫీల్ అవుతుంది అండి ఇప్పుడు సపోజ్ మీరు ఎవరి ఇంటికన్నా వెళ్ళారనుకోండి మీరు నా వచ్చారు వచ్చారనుకోండి మిమ్మల్ని కూర్చోండి అనకుండా మీకు వాటర్ ఆఫర్ చేయకుండా ఉన్నాను అనుకోండి మీరు ఎలా ఫీల్ అవుతారు అక్కడ అన్కంఫర్ట్ అన్కంఫర్టబుల్ గా అసలు ఎందుకు ఎందుకు వచ్చామన్నా ఫీలింగ్ వస్తుంది మనం ఎంత క్లోజ్ ఉన్నా కూడా ఆ రెస్పెక్ట్ అయ్యో నన్ను అసలు పట్టించుకోలేదు అనే ఫీలింగ్ వస్తుంది అవునా మనం ఎంత క్లోజ్ ఉన్నా అబ్బా నేను ఇంకో నెక్స్ట్ టైం వెళ్ళను అనే ఫీలింగ్ వస్తుంది సేమ్ అదే విధంగా అండి లక్ష్మి మన ఇంటికి వచ్చినా కూడా మనం అక్కడ పెట్టుకోకుండా ఇమీడియట్గా ఇచ్చేస్తే ఇంకా మళ్ళీ రావడానికి ఇష్టపడుతుందా ఇష్టపడదు ఎందుకంటే ఈ చిన్న చిన్నవి మనం మిస్ అవుతూ ఉంటాం కానీ అక్కడ కూడా మనం ఫోకస్ చేయాలి ఎంత బాగా వస్తే ఆ ప్రేమతో తీసుకోండి దగ్గరికి తీసుకోండి ఆ అబండెన్స్ని ఫీల్ అవ్వండి ఆ ప్రాస్పెరిటీ మనం ఎప్పుడు దసరా దీవళి ఏ పండుగ వచ్చినా కూడా అంటే డబ్బులు ప్రాస్పెరిటీ మన ఇంట్లోకి రావాలనే కదా కోరుకుంటాం కానీ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఇచ్చేస్తుంటాం కానీ తెలియదు మనకు అక్కడ సో వీటిని కూడా కాన్షియస్గా మనము అవేర్నెస్ తో ఉండాలి ఎప్పుడు కూడా మనీ వచ్చినప్పుడు ఆ ఎనర్జీని ఫీల్ అవ్వాలి సో ఇమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి డబ్బులు వచ్చినప్పుడు ఎంతో ప్రేమగా ఉండాలి ఆ డబ్బుతో అండ్ ఎప్పుడు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్తూ ఉంటాం కదా సో అప్రిషియేట్ చేయాలి డబ్బులని ఎప్పుడు కూడా ఆ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడంలోనే ఉందండి మనకి ఎన్ని బ్లాకేజెస్ ఉన్నా కూడా ఆ థ్యాంక్స్ దానికి చాలా పవర్ ఉంది సో ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్తూ ఉంటామో ఆ చెప్పడంలోనే ఆ బ్లాకేజెస్ క్లియర్ అయిపోతూ ఉంటాయి మనకు అర్థం కాదు ఎందుకు బ్లాకేజెస్ ఉండిపోతూ ఉన్నాయని ఎప్పుడు కూడా మనం గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వము ఆ డబ్బు పట్ల ఎప్పుడు కూడా డబ్బులున్న వాళ్ళని అప్రిషియేట్ కూడా చేయం ఎప్పుడు డబ్బులు ఉన్నాయంటే వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళు గా డబ్బులు సంపాదించలేదు అనే విధంగా ఫీల్ అవుతుంది డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి జెలసీ ఫీలింగ్ ఇలాంటివి కూడా చాలా మందికి ఉంటాయండి నా కళ్ళ ముందే పెరిగిపోతున్నాడు నేను మాత్రం అక్కడే స్ట్రక్ అయిపోయాను అనే ఫీలింగ్స్ చాలా ఉంటాయి కానీ వేరే వాళ్ళకి ఎప్పుడైతే అంటే హ్యాపీగా వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మనం కూడా హ్యాపీగా ఎప్పుడైతే ఫీల్ అవుతామో డెఫినెట్ గా మన లైఫ్ లో ఆ చేంజ్ ఎఫెక్ట్ చూపిస్తుంది వేరే వాళ్ళ పట్ల మనం జెలసీ ఫీలింగ్ ఉంది అనుకోండి నెగటివ్ ఆహారాన్ని మనమే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం ఆ డబ్బుల బ్లాకేజెస్ ని మనమే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట సో ఎప్పుడు కూడా మనం వేరే వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళ సక్సెస్ ని మనం కూడా మనం సక్సెస్ అచీవ్ చేసినట్టే ఫీల్ అవ్వాలి బికాస్ యూనివర్స్ ఒక్కోసారి ఇలా కూడా సిగ్నల్ ఇస్తుంది వాళ్ళ సక్సెస్ వచ్చింది అంటే నువ్వు ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతావో నీ సక్సెస్ కూడా దగ్గరలోనే ఉంది అని చెప్పే ఇండికేషన్ అది సో అది మనం గుర్తించాలి అందుకే ఎప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం కూడా వాళ్ళ సక్సెస్ ని మనము ఎంజాయ్ చేయాలి సో మనం సక్సెస్ అయినప్పుడు వేరే వాళ్ళు కుళ్ళు పడుతూ ఉంటే జలసీ ఫీల్ అవుతూ ఉంటే మనకెలా ఉంటుంది ఆ సక్సెస్ అసలు మనము ఎంజాయ్ ఎంజాయ్ చేయలేము అసలు చెప్పాలంటే సో ఇప్పుడు కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి మన ఎమోషన్స్ చాలా మ్యాటర్ అవుతూ ఉంటాయి అనమాట ఇక్కడ ఎస్పెషల్లీ మన ఎమోషన్స్ మ్యాటర్ అవుతాయన్నారు కాబట్టి మనీ విషయంలో మన మైండ్ సెట్ ఏదైతే మన ఆలోచనలు మన ఎమోషన్స్ ఉంటూ ఉంటాయో స్టేబుల్గా ఉండవు ఒకే రకమైన ఆలోచన ఉండదు ఒక్కొక్కసారి ఒక్కొక్క థాట్ చేస్తూ ఉంటాం మనీ ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ మన ఎమోషన్స్ ఒకలా ఉంటాయి మనీ ఎప్పుడైతే మన దగ్గర స్ట్రక్ అవుతూ ఉంటుందో ఎప్పుడైతే మన దగ్గర లేకుండా ఉంటూ ఉంటుందో థాట్స్ కంప్లీట్గా మారిపోతూ ఉంటాయి బ్యాలెన్సింగ్ అనేది ఉండదు అది బ్యాలెన్సింగ్ చేసుకోగలగాలంటే ఆ మైండ్ సెట్ని ఆ థాట్స్ని ఆ ప్రాసెస్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలంటారు అసలు అట్లా ఉషా గారు మంచి క్వశ్చన్ ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీల్ అవుతూ ఉంటాం కదా నెగిటివ్ తో బ్లాకేజెస్ బాగా ఫామ్ అవుతూ ఉంటాయి సో ఆ ని మనం రిలీజ్ చేసుకోవాలి నిజంగా మన సబ్కాన్షియస్ మైండ్ కూడా అండి మనకెందుకు ఇలా జరగట్లేదు డబ్బులు కావాలన్నప్పుడు ఆగిపోతుంది ఎందుకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా సబ్కాన్షియస్ మైండ్కి మనం కరెక్ట్గా వెళ్ళాలి ఆ నెగిటివ్ ప్యాటర్న్లో మనం ఉన్నామనుకోండి అసలు ఏది కూడా మనం అనుకునే విధంగా అవ్వదు అక్కడ ఆ ఇమోషన్స్ అనేవి చాలా మేజర్ రోల్ ని ప్లే చేస్తూ ఉంటది ఎందుకంటే జెలసీ ఫీలింగ్ మూడ్ బాగాలేకపోవడము సాడ్ గా ఉండడము యాంగర్ ఫియర్ ఇవన్నీ కూడా నెగిటివ్ ఇమోషన్స్ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటదో అండి మనం ఏది కావాలనుకున్నా మేనిఫెస్ట్ అవుతుంది బికాస్ హ్యాపీ స్టేట్ లో ఉండాలి సబ్కాన్షియస్ మైండ్ మనం ఎప్పుడు కూడా మనకు ఈ కాన్షియస్ సబ్కాన్షియస్ మైండ్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూనే ఉంది అలాంటప్పుడు డెఫినెట్ గా బ్లాకేజెస్ కదా క్రియేట్ అయ్యేది రెండు అలైన్మెంట్లో ఉండాలి అలా ఉండాలి అన్నా కూడా మనం చాలా హంబుల్ గా ఉండాలి హ్యూమిలిటీ వినయం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు గ్రౌండ్ టు ఎర్త్ ఉండాలి సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఒక గ్రాండ్ ఫాదర్ ఒక తాతయ్య ఇప్పుడు మనవర్ దగ్గర తాతయ్య వెళ్ళాడు అనుకోండి మనవర్ వల్ల తాతయ్య చేసిన అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు అవునా తాతయ్య నువ్వు ఇంత బాగా అచీవ్ చేసావు కదా నిజంగా నీలాగా నేను అవ్వగలుగుతానా అసలు అని అడిగినప్పుడు ఆ గ్రాండ్ ఫాదర్ ఏమంటాడంటే అసలు మీ జనరేషన్ ఏంటో ఏమో నాకు అర్థమైతలేదు ఎప్పుడు కూడా ఫోన్లలోనే ఉంటున్నారు అసలు మేము ఇంత చేసాము చాలా కష్టపడ్డాము ఎఫర్ట్ పెట్టాము ఇలా చేసినందుకే మేము అచీవ్ చేసాం లేదంటే ఎలా పాసిబుల్ అవుతుంది మీ జనరేషన్ మాత్రం ఇలా టైం వేస్ట్ చేసేస్తూ ఉన్నారు అసలు ఏమవుతుంది ఏమో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి తాతయ్య అంటాడు అంటే ఇక ఇది ఒక వర్షన్ అండ్ అదే అబ్బాయి మళ్ళీ గ్రాండ్ ఫాదర్ అడిగితే ఆయన వేరే వర్షన్ ఉంది అనుకోండి ఇప్పుడు నేను అచీవ్ చేయగలిగిన తాతయ్య మీరు చేసినట్టుగా అని అన్నప్పుడు వాళ్ళ తాతయ్య వర్షన్ ఎలా ఉంటదంటే ఎందుకు అచీవ్ చేయలేవురా ఇప్పుడు మీకు ఉండే టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉంది మా అప్పుడైతే ఏమీ లేవు అసలు కానీ ఇప్పుడు ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు మేము చేసింది చాలా తక్కువ మీరు మాకన్నా ఒక వంద రెట్లు ఎక్కువ చేయగలుగుతారు మీరు అంత బాగా సక్సెస్ అవుతారు అని చెప్తారు తాతయ్య అంటే ఈ ఇద్దరు వర్షన్ ఎలా ఉంది చూడండి అంటే మన కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ ఏంటి అంటే నీకన్నా నేనే గొప్ప నేనే బాగా చేస్తున్నా అనే ఫీలింగ్లో ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి అంటే నువ్వేది అనుకున్నా నువ్వేది పాజిటివ్గా అనుకున్నా అది చెయ్యగలుగుతావు అని చెప్తుంది సో ఈ రెండింటి మధ్యలో వాళ్ళిద్దరు ఆలోచన విధానం ఎలా ఉంది చూడండి చాలా డిఫరెంట్గా కదా అలాంటప్పుడు ఆ అబ్బాయి ఈ డిఫరెంట్ వర్షన్స్ తాతయ్యని చూశాడు కదా ఇక్కడ అవ్వదు అంటున్నాడు ఈ అవుతుంది అంటున్నాడు ఏది కరెక్ట్ అని అతనికి క్లారిటీ ఉంటదా ఉండదు కదా సేమ్ అదే కన్ఫ్యూజన్ స్టేట్ లో అండి మనం ఉంటాం మన కాన్షియస్ మైండ్ ఒకటి చెప్తుంది సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి చెప్తుంది కాబట్టి రెండు అలైన్ చేసే బాధ్యత మనది మనము డైలీ మనతో మనం కనెక్ట్ అవ్వాలి డైలీ కొద్దిసేపు సైలెంట్ గా కూర్చోగలగాలి ఆ నంబర్ ఆఫ్ థాట్స్ తోనే మన లైఫ్ అంతా వెళ్ళిపోతుంది నిజంగా ఆ డౌట్స్ ఫియర్స్ ఇవే ఉంటాయి ఎప్పుడైతే మనతో మనం సైలెంట్గా ఉన్నప్పుడు మనల్ని మనం అనలైజ్ చేసుకున్నప్పుడు క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది డెఫినెట్గా మెడిటేషన్ అనేది చేయాలండి ప్రతి ఒక్కరు కూడా అది ఎక్కువ ఎక్కువసేపు గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు మనకి క్లారిటీ కావాలి నిజంగా మన లైఫ్లో ఒక గోల్ అంటే ఒక దాని పట్ల మనము గోల్ ఫిక్స్ చేసుకొని దాని వైపుకి వెళ్ళాలి అంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ మనం దానిపైనే ఫోకస్ చేసామనుకోండి అవన్నీ డిస్ట్రాక్షన్స్ మనం ఏం చూడట్లేదు మన ఫోకస్ ఒకటే దగ్గర అవే క్లియర్ అయిపోతూ ఉంటాయి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు బికాస్ యూనివర్స్ ఎప్పుడు కూడా మన కోసమే వర్క్ చేస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్ మన కోసమే వర్క్ చేస్తుంది అదే ఒక్కసారి గుర్తించాలన్నమాట ఎన్ని ఆబ్స్టకల్స్ వచ్చినా కూడా మన ఫోకస్ ఒక్క దగ్గరే ఉంది అనుకోండి వండర్ఫుల్గా అచీవ్ చేయగలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ అర్చనా మ్యామ్ చాలా మందికి ఈ ఫోకస్ ఈ ఇన్బాలెన్సింగ్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటి మధ్య చాలా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఫోకస్ తప్పింది అన్ ఇన్బ్యాలెన్స్ అయిపోతున్నాము ఉండలేకపోతున్నాము బ్యాలెన్స్ స్టేట్లో అని చెప్తుంటారు వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అండ్ ఏదైనా ఒక టెక్నిక్ చెప్పే అవకాశం ఉంది ఈ ఎపిసోడ్లో డెఫినెట్లీ ఉషా గారు మనకి ఇప్పుడు ఒక న్యూ మూన్ ఉందనుకోండి దాని అది పెరిగిన కొద్దీ మన ఏదైతే డిజైర్స్ ఉన్నాయో వాటికి ఎనర్జీ వచ్చి మేనిఫెస్టేషన్కి దగ్గరగా ఉంటుంది అనమాట సో ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి అంటే మన రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకునే దానిపైన మనం ఫోకస్ చేయాలి ఎప్పుడు కూడా నాకు ఈ డిజైర్ ఉంది ఇది కావాలి అని ఇమీడియట్గా కావాలి అనుకుంటే మనకెన్నో ఉన్నాయండి రిచువల్స్ ఉన్నాయి చేస్తాం కానీ మన మైండ్ ని క్లియర్ గా పెట్టుకోవాలి కదా రెండు అలైన్మెంట్ లో ఉండాలి అప్పుడే ఏదైనా పాసిబుల్ అవుతుంది మనం చేసే రిచువల్స్ కి సో దానిపైన ఫోకస్ చేయాలి కాబట్టి మనము వండర్ఫుల్ గా ఆ రోజు ఏంటి అంటే మన రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండు అలైన్మెంట్ లో ఉండే పద్ధతి సో అది చేయాలంటే మనం ఫోకస్ చేయాలి మన పైన మనం సో ఆ రోజు మనం ఇలా కూడా చేయ చూసాగారు ఇప్పుడు మన రెండు కూడా ఎందుకంటే మనం నెగిటివ్ పైన ఫోకస్ చేస్తున్నాం తెలియకుండా కానీ అది పాజిటివ్ కి రావాలి అంటే మన దృష్టి చేంజ్ చేయాలన్నమాట నెగిటివ్ పైన పెట్టద్దు పాజిటివ్ పైన పెట్టాలి ఇప్పుడు మన లైఫ్లో మనకేం కావాలి మన గోల్స్ ఏంటి మనం ఏం చెయ్యాలనుకుంటున్నాము ఏం చెయ్యాలి అనేది ప్లానింగ్ చేసుకోవాలి ప్లానింగ్ చేసుకున్నామనుకోండి ఒక అలైన్మెంట్ ఇప్పుడు మన నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్గా వచ్చేస్తాం బికాస్ ఎప్పుడు కూడా డౌట్స్ ఫియర్సే ఉంటాయి మనకి ఇది చేయగలనా లేదా అని చెప్పేసి దాని నుంచి మనం బయటకు రావాలి ఫస్ట్ లేదంటే అక్కడే స్టక్ అయిపోతూ ఉన్నాం దాని గురించి ఆలోచన క్లారిటీకి తగ్గించాలి అంటే రాయడం స్టార్ట్ చేయాలండి స్క్రిప్టింగ్ ఒక బుక్ తీసుకోండి పెన్ను తీసుకోండి అసలు మీ గోల్స్ ఏంటి అవి పది ఉన్నాయా వంద ఉన్నాయా మీకు అవసరం లేదు అవన్నీ రాయడం స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కటి ఎన్ని పేజీలు అయితే అన్ని పేజీలు రాయండి ఫస్ట్ రాస్తే ఒక్కొక్కటి చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి మీరు కొన్ని రోజులైన తర్వాత చూస్తే చాలా వరకు అక్కడ కంప్లీట్ అయినవి ఉంటాయి ఆల్రెడీ మేనిఫెస్ట్ అయినవి ఉంటాయి కాబట్టి ఈరోజు బుక్ తీసుకొని రాయండి ఫస్ట్ రాసిన తర్వాత అంటే దానిపైన మనం ఫోకస్ చేయాలి రాసేటప్పుడు ఏదో మెకానికల్గా రాయడం కాదు ఫీల్ అవుతూ రాయండి ఫీల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఆ ఫీలింగ్ పెట్టి విజువలైజ్ చేసుకోండి మెయిన్ ఫీలింగ్ ఒకటి విజువలైజ్ చేసుకోవడం ఒకటి మెయిన్ థింగ్ మనం స్క్రిప్టింగ్ చేస్తున్నాము అంటే దా ఫీలింగ్స్తో రాయాలి విజువలైజ్ చేస్తూ రాయాలి అది ఇంపార్టెంట్ టెక్నిక్ మనకు అవసరం లేదు ఫ్యూచర్ లో అవుతుందా లేదా అది పక్కన పెట్టేసేయండి అది మీకు అవసరమే లేదు అదంతా మన సబ్కాన్షియస్ మైండ్ చూసుకుంటది రాసాము అంటే ఇట్ విల్ డైరెక్ట్లీ గో టు ఇంట్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అంతే నెగటివ్ ఆలోచన వద్దు రాయండి అవన్నీ మేనిఫెస్ట్ అవుతుంది థ్యాంక్ యూ మ్యామ్ చాలా మందికి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అడుగుతున్న ప్రాసెస్ లో మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలని అడుగుతూ ఉంటారు మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ రాసినప్పుడు దానికి ఇంకా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ విశాఖ